ప్రపంచవ్యాప్తంగా కరోనా మరింత కరాళనృత్యం చేస్తోంది. లక్షల్లో పాజిటివ్ బాధితులుగా మారుతున్నారు, వేలల్లో మృతి చెందుతున్నారు. తాజాగా స్పెయిన్, ఇరాన్, బెల్జియంలో మరణాల సంఖ్య పెరిగింది. దీంతో ఇంకా ఈ మహమ్మారి ఎన్ని రోజులు కాటేస్తుందన్న కలవరం రేగుతోంది. వరల్డ్ వైడ్గా నమోదవుతున్న కేసుల సంఖ్య వణికించేలా చేస్తుండగా భారత్లో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రజల సహకారమే ప్రధానమని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్యతో ప్రపంచవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్కు అద్దం పడుతోంది. మొత్తంగా 35,000 మృతుల సంఖ్య చేరుకోగా పాజిటివ్ బాధితులు 7.5 లక్షలకు దగ్గరయ్యారు. నిన్నటి వరకు అమెరికాలో మరణ మృదంగం మోగించిన కరోనా నేడు స్పెయిన్లో విజృంభించింది. మొత్తంగా 85,000 కేసుల సంఖ్య పెరిగితే కొత్తగా అందులో 5,000 ఉన్నాయి. ఇప్పటి వరకు 7,000కు పైగా చనిపోగా అందులో 500కు పైగా మృతులు ఒక్కరోజే ఉండటం అక్కడి దారుణ దుస్థితిని తెలియజేస్తోంది. వరల్డ్ వైడ్గా కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత్ ముందస్తు జాగ్రత్తలతో చాలా వరకు నిలువరించిందనే చెప్పాలి. అయినప్పటికీ ఇంకా కొన్ని కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికీ 1,000కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 30కి చేరువైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 200కు పైగా నమోదు కాగా కేరళలోనూ 200 దాటిపోయింది. మహారాష్ట్రలో సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి పాజిటివ్గా గుర్తించడంతో వారిని ఐసోలేషన్కు తరలించారు. ఇటీవల ఆ కుటుంబానికి చెందిన 4 విదేశాల నుంచి వచ్చారు. దాంతో ఆ కుటుంబం మొత్తానికి వైరస్ సోకింది. తమిళనాడులో ఏకంగా 17 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్లో మృతుల సంఖ్య 5కు చేరుకోగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూలో 2 చొప్పున మరణించారు. ఇక బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో 1 చొప్పున చనిపోయారు. ఇక కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా 21 రోజుల లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తారన్న దానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అలాంటి ప్రచారాల్లో నిజం లేదని చెప్పింది. వదంతుల్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా చైన్ను తెంపేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు తమ ప్రయాణాలు మానుకొని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని క్వారంటైన్కు తరలించారు. మరికొందరు స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.